ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట జీవమునకు సాధనమై ఉన్నది. ఈ లోకములో జీవము కలిగి తృప్తిగా జీవించాలి అని ఆశ నీకు ఉన్నట్లయితే ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించు. అపాయము అనేది నీ యొద్దకు రాదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రతి అపాయము నుంచి నిన్ను తప్పించి నిన్ను బలపరిచి ఆశీర్వదించేటువంటి తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. నీవు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? దేవుడంటే భయము భక్తి ఉందా? వాక్యం అంటే భయము భక్తి ఉందా? దేవుని యొక్క భయమును కలిగి ఉన్నావా లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో రోగాలకు భయపడుతున్నారు, అన్నిటికీ భయపడుతున్నారు, కానీ దేవుడంటే మాత్రం భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చేయవలసింది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారు జీవము కలిగి ఉంటారు అని, అదే మంచి సాధనము అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితములో నెరవేర్చునగాక. దేవుడు ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మీ మనస్సును ఆయన వైపు త్రిప్పునుగాక. ఆమేన్.